గుడ్ మార్నింగ్. నిన్న షేర్ మార్కెట్ సెన్సెక్స్ బాగా పడిపోయింది, 1,053 పాయింట్లు. అదేవిధంగా నిఫ్టీ 333 పాయింట్లు పడిపోయింది. కారణాలు ఏదైనా అన్వేషించినట్లయితే ఇక్కడ రిజల్ట్స్ రాబోతున్నాయి, రిజల్ట్స్ వస్తున్నాయి, దాని ఎఫెక్ట్ పడిందని మనకు భావిస్తున్నాం. అదేవిధంగా ఈ ఎఫెక్టు ఈరోజు కొనసాగుతుందా కొనసాగదా అనేది చర్చాంశం. ఈరోజు కొనసాగే అవకాశం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేషనల్ ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి సెంటిమెంట్ ఆధారంగానే షేర్ మార్కెట్ పనిచేస్తుంది కాబట్టి ఇవి మనం ఆ విధంగా గమనించవచ్చు. ఇక ముఖ్యంగా కార్లలో సదుపాయాలు పెంచాం, రంగం ధరలు మార్చలేదంటూ ఒక వార్త. అదేవిధంగా ఈరోజు ఏమేమి బోర్డు సమావేశాలు ఉందో మనం ఒకసారి గమనిస్తే, ముఖ్యంగా టాటా స్టీల్, టేక్ మహేంద్ర, లారస్ ల్యాబ్, రెయిన్లో చిల్డ్రన్స్, మెడికేర్, సాగర్ సిమెంట్స్, బాలాజీ ఆటో, ఐపీఓ, ఆంధ్ర సిమెంట్, కెనరా స్వాంచ్, టీవీఎస్ మోటార్స్, డిఎల్ఎఫ్, ఐఓబి, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, కంటైనర్ కార్పొరేషన్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, దాల్మియా భారత్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, భారత్ డైనమిక్స్, మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సిఎట్, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్, ఇవన్నీ కూడా ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ని బట్టే మనకు మార్కెట్ నడుస్తుందని మనం భావిస్తున్నాం. ముఖ్యంగా గ్రాజువల్ ఇండియాకు 125 కోట్ల లాభం, యాక్సిస్ బ్యాంక్ లాభం 6,071 కోట్లు. అదేవిధంగా 3 ఏళ్లలో 1,00,000 కోట్లకు అంటూ ఒక వార్త. ఇవి మనకు ముఖ్యంగా దేశీయంగా గెరిల్లా గ్లాస్ తయారీ, ఆభరణాలను అతికించే ముక్కలపై దిగుమతి సుంకం పెంపు, బైజూస్ విలువ 16,600 కోట్లు. ఈ తాండ్లా ప్లాట్ఫారం లిమిటెడ్ అనేటువంటిది మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంది ఈ షేరు. ఇది మనకు ఓవరాల్గా చూస్తే ఈరోజు మార్కెట్ పెరిగే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలని, ఇంట్రాడే చేసుకునేటువంటి వాళ్లకు చాలా జాగ్రత్తగా మనం ఒక షేర్ను గురించి చెప్పాం. ఐసిఐసి బ్యాంక్ 1,000 కూడా రీచ్ అయిపోయి 1,000 పైన వెళ్తూ ఉంది కాబట్టి దాంట్లో ఇంట్రాడే చేసుకుంటే లాభం ఉంటుంది. ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్తున్నా. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.